మై డియర్ మాస్టర్స్, ప్లీజ్ రిమెంబర్, ఈ పిరమిడ్ ఎలాంటిదంటే ఒక భూతద్దం లాంటిది. అన్ని చోట్ల ఉంది, సూర్యరశ్మి ఉంది, ఆ యొక్క సోలార్ ఎనర్జీ ఉంది, కంటికి కనపడదు సోలార్ ఎనర్జీ ఉంది. ఆ భూతద్దం పెడితే ఏమవుతుందంటే ఆ సోలార్ ఎనర్జీ అంతా ఫోకస్ అయ్యి ఇక్కడ కాగితము భగ్గునమడు, లేకపోతే కాగితం అలానే ఉంటుంది. ఈ సోలార్ ఎనర్జీకి కాగితం మండదు. ఉంది సోలార్ ఎనర్జీ, ఎక్కడుంది? అన్ని చోట్ల ఉంది. అలాగే కాస్మిక్ ఎనర్జీ ఈజ్ ద బేసిస్ ఫర్ సోలార్ ఎనర్జీ. కాస్మిక్ ఎనర్జీ ఈజ్ ద బేసిస్ ఫర్ మెటీరియల్ ఎనర్జీ, ఫోటానిక్ ఎనర్జీ. కనుక ఈ కాస్మిక్ ఎనర్జీ అంతటా ఉంది, దాన్ని ఒక దగ్గర కేంద్రీకరింపచేసే ఈ యొక్క అత్యద్భుతమైన కట్టడమే పిరమిడ్. పిరమిడ్ అంటే అందులో రెండు వర్డ్స్ ఉన్నాయి, పైరా ప్లస్ అమిడ్. పైరా అంటే అగ్ని. అంటే ఏమిటి? చూసారా, ఆ భూతద్దం పెట్టినప్పుడు ఏమవుతుంది? ఆ ఫోకస్ ఉన్నప్పుడు ఇక్కడ అగ్ని వచ్చింది. అంటే ఆ ఉన్న ఎనర్జీ ద్విగుణీకృతమై త్రిగుణీకృతమై మరి ఎక్కువగా పెరిగి పెరిగి పెరిగినప్పుడు అక్కడ అగ్ని వస్తుంది. ఆ అగ్ని మధ్యలో మనం కూర్చోవాలి. పైరా అమిడ్ ఆ అగ్ని మధ్యలో కూర్చుంటే ఎక్కడైతే ఆ భూతద్దం మనకి ఫోకస్ చేసిందో అక్కడ కాగితం పెడితే, కొంచెం కాగితం పక్కన పెట్టండి అది కాదు. అలాగే కాస్మిక్ ఎనర్జీ అన్ని చోట్ల ఉంది. ఈ పిరమిడ్లో ఏమవుతుందంటే ఈ 52 degrees యాంగిల్ ఉండాలన్నమాట. నార్త్ సౌత్ కి అది అలైన్ చేయాలి. ఒక కంపాస్ తీసుకుని దానికి నార్త్ సౌత్ గా మనం ఒక పిరమిడ్ తయారు చేస్తే ఆ పిరమిడ్ యాంగిల్ సరిగ్గా ఉంటే 52 degrees పైన చక్కగా క్రిస్టల్ ఒకటి పెడితే మ్యాక్సిమం ఎనర్జీ అక్కడ కేంద్రీకృతం అవుతుంది. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, ఆ భూతత్వం ఈ సోలార్ ఎనర్జీకి ఎలా పనిచేస్తుందో ఈ పిరమిడ్ కాస్మిక్ ఎనర్జీకి పనిచేస్తుంది. సోలార్ ఎనర్జీ కంటికి కనపడదు, దాని ఎఫెక్ట్ కనబడుతుంది. ఆ కాగితం భగ్గున మండడం అనే ఎఫెక్ట్ కనబడుతుంది. కాస్మిక్ ఎనర్జీ యొక్క ఎఫెక్ట్ మన మీద కూర్చుని ధ్యానం చేస్తే పిరమిడ్ లో కూర్చుని పిరమిడ్ పెట్టుకోవాలి పైన. ఎక్కడైతే పిరమిడ్ లేదో అక్కడ ఒక పిరమిడ్ ను ఊహించుకుని కూర్చుంటే కొంత లాభం ఉంది. పిరమిడ్ మనం కట్టుకుని ఆ పిరమిడ్ రూపాలు కూర్చుంటే పిరమిడ్ క్యాప్లైనా పెట్టుకోవచ్చు, పైన హ్యాంగ్ చేసుకుని ఒక పిరమిడ్ అయినా పెట్టుకోవచ్చు, లేదా పెద్ద పిరమిడ్ బిల్డింగ్స్ కట్టి ఆ పిరమిడ్ రూపాలు కూర్చొని ధ్యానం చేయొచ్చు. పడుకునేటప్పుడు హాయిగా ఆ పిరమిడ్ కింద కూర్చొని పడుకుంటే చక్కగా నిద్ర వస్తుంది. ఆ పిరమిడ్ రూపాలు పెట్టిన నీరుని మనం రాత్రంతా ఉంచి పొద్దున్న తాగితే ఆ పిరమిడ్ శక్తి ఆ కాస్మిక్ ఎనర్జీ అందులో అంతా కూడాను చేరుతుంది. పళ్ళు ఫలాలు చక్కగా పిరమిడ్లో ఉంచితే ఆ శక్తిని తీసుకుంటుంది. ఆ శక్తి ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ పళ్ళు ఫలాలు కూడాను ఎక్కువ కాలం మనుగుతాయి. ఏదైనా విషయం తెలియకముందు ఏమీ ఉండదు, తెలిసిన తర్వాత దాన్ని ఉపయోగించడంలో మనం జాప్యం చేస్తాం, అక్కడ మనం పొరపాటు పడుతుంటాం. కనుక నాకు తెలిసింది వెంటనే నేను ఆ పుస్తకం ద సీక్రెట్ పవర్ ఆఫ్ ద పిరమిడ్స్ బై బిల్ షుల్ అండ్ యాడ్ పెటిట్ పుస్తకం దొరికింది, చదివాను. వెంటనే నా చేతులతోనే 2-3 పిరమిడ్స్ చేసుకున్నాను చిన్న అట్టాలతో. అందులో ఒక యాపిల్ పెట్టాను, ఒక వంకాయ పెట్టాను, ఇంకో వంకాయ బయట పెట్టాను. ఈ లోపల పెట్టిన వంకాయ 30 రోజులు ఉండింది, బయట పెట్టిన వంకాయ 2 రోజుల్లో అది కుళ్ళిపోయింది. అలాగే ఆ రోజుల్లో షేవ్ చేసుకునే వాళ్ళం మనం, కనుక ఆ షేవ్ చేసుకునే రేసరు ఆ పిరమిడ్ లోపల పెడితే అది ఎన్నో షేవులు వచ్చేది. 1980లో నేను ఫస్ట్ టైం ఐ హావ్ సీన్ దట్ పిరమిడ్ పవర్. ఆ తర్వాత మరి 1991లో కర్నూలులోని గ్రేట్ మాస్టర్ అయిన శ్రీ బీవీ రెడ్డి గారి చదవ వలన చక్కటి బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం వచ్చింది. ఆ గొప్ప పిరమిడ్ కట్టడం జరిగింది కర్నూలులో. మరి 250-300 పీపుల్ చక్కగా కూర్చుని పిరమిడ్లో ధ్యానం చేసుకుని అపారమైన అనుభవాలు పొందారు. అంటే ఆ అగ్ని మధ్యలో కూర్చున్నారు. పిరమిడ్లో కూడాను కింద నుంచి 1/3 హైట్లో ఆ సరిగా పైన కింద మ్యాక్సిమం ఎనర్జీ వస్తుంది. దట్ ఇస్ ద కింగ్ చాంబర్ ఏరియా.
గ్రేట్ పిరమిడ్ ఈజిప్ట్ లో వెళ్తే అక్కడ ఒక క్వీన్ శాంబర్ వస్తుంది, తర్వాత కింగ్ శాంబర్ వస్తుంది. ఆ కింగ్ శాంబర్ అనేది సరిగ్గా ఈ అగ్నిమధ్యంలో మళ్ళీ ఇంకొక అగ్నిమధ్యం అనమాట. పిరమిడ్ అంతా ఒక అగ్నిమధ్యము, ఆ అగ్నిమధ్యంలో ఇంకొక అగ్నిమధ్యము సెంట్రల్ పాయింట్ అనమాట. అక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, అక్కడ పడుకుంటే వెంటనే ఫిజికల్ బాడీలో నుంచి ఆస్ట్రల్ బాడీ వచ్చేస్తుంది. పాల్ బ్రంటన్ అనే ఆయన ఆ పిరమిడ్లో రాత్రంతా ఉండి తన అనుభవాలు, ఆస్ట్రల్ ట్రావెల్ ఎలా చేశాడు, స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం ఎలా బయటకు వచ్చింది, అక్కడ ఉన్న ఎంతో మంది యోగులతో ఎలా సంభాషణ చేశాడు, అన్ని కూడాను ఆయన వివరంగా రాశాడు. ఎ సర్చ్ ఇన్ సీక్రెట్ ఈజిప్ట్ అనే పుస్తకంలో పాల్ బ్రంటన్. దయచేసి ఆ పుస్తకాన్ని అందరూ చదవాలి. పిరమిడ్ పుస్తకాలు ఇప్పుడు ఎన్నో వచ్చాయి. ఇండియాలో మొట్టమొదటిసారి ఈ పిరమిడ్ పవర్ని ప్రవేశింపజేసింది డాక్టర్ జిటన్ భట్ బరోడా, గ్రేట్ మాస్టర్. ఆ తర్వాత మరి ఎంతో మంది పిరమిడ్ మీద స్టడీ చేశారు,